ఈరోజు మరి ఇలాంటి పాలన మనం చేస్తా ఉన్నా ఇలాంటి పాలన వద్దని మా బాబు పాలనే కావాలని ఈ రాష్ట్రంలో దుష్ట చతుష్టయం అంటోంది దుష్ట చతుష్టయం అంటే ఏమిటో మీ అందరికీ కూడా ఈ పాటికి అవగతం అయిపోయే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు ఏబిఎన్ టీవీ 5 వీళ్ళంతా కూడా ఒకే మాట ఒకే బాట ఈ దుష్ట చతుష్టయం తో పాటు వారి దత్తపుత్రుడు కూడా నిజంగా ఇటువంటి వాళ్ళంతా కలిసి ఈ రోజు ఏమంటున్నారో కూడా ఒక్కసారి మీరంతా కూడా గమనించమని కోరుతా ఉన్నా ఇదిగో ఈనాడు పత్రిక వీళ్ళు రాస్తా ఉన్న రాతలు ఏమిటో తెలుసా ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఇక ఆపాలి అట ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఇక ఆపాలి అట ఈనాడు ఫ్రంట్ పేజ్ బ్యానర్ స్టోరీ మరో శ్రీలంకగా రాష్ట్రం జగన్ ప్రభుత్వం నిర్వాహకంతో మరో శ్రీలంకగా రాష్ట్రం ఉచితంతో ఆర్థిక విధ్వంసం ఇవి రోజు కూడా మన చంద్రబాబు గారు రామోజీరావు ఏబిఎన్ టీవీ 5 ఈ దుష్ట చతుష్టయాలన్నీ కూడా కలిసి రోజు కూడా వీళ్ళంతా కూడా రాస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మలకు రైతులకు చదువుకుంటున్న పిల్లలకు అవ్వ తాతలకు పేదరికంలో ఉండి అలమటిస్తా ఉన్న నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్న ఆ పేదలు నా పేదలకు ఇలా పథకాలు అమలు చేయడానికి వీలు లేదట రోజు పేపర్లలో రోజు టీవీలలో డిబేట్లు పెట్టి రోజు వీళ్ళందరూ చేస్తా ఉన్న ప్రచారం ఇదే తెలుగుదేశం పార్టీ ఏం చెప్పాలని అని ఏం చెప్పాలని తలుచుకుందో వారి అధికార గజెట్ పేపర్లో ఈనాడులో చెప్పడం చేస్తారు వాళ్ళ మనసుల్లో ఉన్న మాటలు వాళ్ళ అధికార గజెట్ పేపర్లలో ఇలా ప్రచురణ చేస్తారు ఇలా రాయిస్తారు ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఆపాలని చెప్పి రాయిస్తారు దాదాపు రోజు ఇటువంటి మాటలే ఇటువంటి రాతలే రోజు కూడా చూడడం జరుగుతుంది నేను అడుగుతా ఉన్నా దీని అర్థం ఏమిటి అని దీని అర్థం నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు పేద వర్గాల్లో అందుతా ఉన్న ఈ లబ్ధిని ఈ పథకాలన్నింటినీ కూడా ఆపేయాలని ఆ ఎల్లో పార్టీ ఆ ఎల్లో మీడియా వారిద్దరికీ ఒక ఎల్లో దత్తపుత్రుడు ఈ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందట ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా ఈ పథకాలన్నీ అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఏకంగా గోబల్స్ ప్రచారం మొదలుపెట్టారు గోబల్స్ ప్రచారం అంటే ఏమిటో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి చెప్తే నిజమేదైనా ఉంటుందేమో అని ప్రజల్లో భ్రమ కల్పించేదే గోబల్స్ అటువంటి గోబల్స్ ప్రచారం రోజు చేస్తా ఉన్నారు రాష్ట్రం శ్రీలంక అవుతుందట అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది పేదలకు మనం సంక్షేమ అభివృద్ధి పథకాలను మనం అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట కానీ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని
బాబు మాదిరిగా అమలు చేయకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలప్పుడు ఇచ్చిన ఆ మానిఫెస్టోను చెత్తబుట్టలేకి పడేస్తే మాత్రం రాష్ట్రం అమెరికా అవుతుందట. ఇది ఈనాడు నిర్వచనం. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట. పేదలకు ఇవ్వకుండా అది ఆ పాలకుల జోబుల్లోకి ఆ డబ్బు పోతే రాష్ట్రం అమెరికా అవుతుందట. ఇది వాళ్ళ సారాంశం. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఇలాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తా ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలు చేస్తే తద్వారా పాలకులు కాకుండా ప్రజలు బాగుపడితే ఈ రాష్ట్రం ఏమైనా శ్రీలంక అవుతుందా అని చెప్పి నేను ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలు బాగుపడితే పథకాలు ప్రజల చేతికి నేరుగా పోతే లంచాలకు తావు లేకుండా వివక్షలకు తావు లేకుండా ప్రజలు ఆ పథకాలు అందుకుంటే ఆ ప్రజలు వాళ్ళు జీవన ప్రమాణాలు మెరుగవుతే మన రాష్ట్రం ఏమైనా శ్రీలంక అవుతుందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. వీటినంటినింటినీ కూడా ఈ పథకాలన్నింటినీ కూడా ఆపేయాలని, మా చంద్రబాబుకి ఎవరైనా ఓటేస్తే వీటినన్నిటినీ కూడా ఆపేస్తాడని చెప్పకనే చెప్తా ఉన్నారు ఈ ఎల్లో మీడియా ప్రబుద్ధులు. ఒక్కసారి ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, నేను అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, దీనికి మీరు ఒప్పుకుంటారా అని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఒప్పుకోము అని అంటే మాత్రం రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఊపాలి. ఒప్పుకుంటే రెండు చేతులు ఎత్తాల్సిన పని లేదు, ఊపాల్సిన పని లేదు. నేనే ప్రశ్నలు అడుగుతాను, మీరే సమాధానం చెప్పండి. మనందరి ప్రభుత్వంలో 44,50,000 మంది తల్లులకు మంచి చేస్తూ 84,00,000 మంది పిల్లలను బడిబాట పట్టిస్తూ అక్షరాల ఇప్పటి వరకు 13,022 కోట్ల రూపాయలు జగనన్న అమ్మఒడిని మనం ప్రవేశపెట్టాం, అమలు చేస్తా ఉన్నాం. ఈ పథకాన్ని ఆపాలన్నది వీరి ఉద్దేశం. ఇందుకు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా. నేను రెండు చేతుల పైకెత్తి కనీసం అప్పటికైనా ఈ ప్రబుద్ధులకు అర్థమవుతుంది ప్రజలు బాగుపడడం అంటేనే రాష్ట్రం బాగుపడడం అనేది ఇలా ప్రబుద్ధులకు అర్థమవుతుంది. మనందరి ప్రభుత్వంలో ఏకంగా 52,40,000 మంది రైతులకు, కౌలు రైతు కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కిన వెంటనే నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బు వెళ్ళిపోతా ఉంది. ఎక్కడ లంచాలు లేవు వివక్షలు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతన్నకు, కౌలు రైతుకు, అసైన్డ్ రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ రైతన్నల కుటుంబాలకు మంచి జరిగిస్తూ అక్షరాల 52,40,000 మంది రైతన్నల కుటుంబాలకు మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా 20,162 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళందరికీ కూడా మేలు చేయడం జరిగింది.